అనంతపురం జిల్లా గుత్తి ఎక్సైజ్ శాఖ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలకు అధికారులు వేలం నిర్వహించారు. ఈ బహిరంగ వేలంలో మొత్తం 21 వాహనాలకు వేలం వేయగా అందులో 19 ద్విచక్ర వాహనాలు, ఒక డీజిల్ ఆటో, ఒక కంటైనర్లు ఉన్నాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి 7,65,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు సెబ్ ఏఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వేలం కార్యక్రమంలో డిటిఎఫ్ ఎస్ఐ నాగరాజు, సెబ్ సే వరలక్ష్మి, ఎస్ఐ మహమ్మద్ అలీ, సెబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ లిమిట్స్ లో మొత్తం 21 వాహనాలు వేలం ప్రక్రియ నిర్వహించడం జరిగింది. వాటిలో ఒక 4-వీలర్ ఉంది, అది కంటైనరు, మరియు 3-వీలర్ ఆటో, మిగిలిన 19 వెహికల్ కూడా ద్విచక్ర వాహనాలను వేలం ప్రక్రియ ద్వారా మేము ఈరోజు వేలం నిర్వహించాము. దీంట్లో ఎస్హెచ్ఓ గుత్తి ఎస్హెచ్ఓ గారు, మరియు వాళ్ళ ఎస్ఐ గారు, డిటిఎఫ్ ఎస్ఐ గారు నాగరాజు, మరి బి వెంకటేశ్వర లాంటి నేను పాల్గొనడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 186,000 రూపాయలకు గాను బిడ్ ద్వారా మాకు వచ్చిన అమౌంట్ 5,98,000 రూపాయలు వచ్చింది. అదేవిధంగా దానిపై 107,000 రూపాయలు జిఎస్టి ద్వారా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 7,07,000 గాను 388% అత్యధికంగా అది శాతం మాకు రాబడింది. కనుక దీంట్లో భాగంగా మీడియా మిత్రులు వారు కూడా మాకు బాగా సహకరించారు.